Subscribe us and press the bell icon for more interesting updates. అనవాసి కళ్యాణ దానరు భారతదేశంలో అధ్యక్షులు మొత్తం దేశంలోకి అందించారు అంట కాబట్టి మెరిట్ సమ్మేళన నిరుద్యోగమును చప్పటి పాయని నిర్ణయం విజ్ఞప్తి చేశారు అంట దానే ఉండుంది విషయం మొదటిదికే వెళ్ళే జనకును ఉంది అనుమానం మొదటిదికే స్వయం బాబురావు లమాడుకుని తెనకెత్తారు తెనమకి ఇన్వలు नाकनग वासन मत अद लबड़ा बोर्ते स्वयं बाबरा बोर्ते कोता मूता तल बोरे कोता वसूल की दिखे ऊरको व्यतिरेक ऊर खचिता नारनाटने पार्टी नाटने दादा को प्रचार के बट्टी खचिता पद्धति तारीख ने सुप्रीम कोर्ट हिरी अत अदे रक मूड तारीख की हिरी अंत ने वाली खचिता मैं जगह सदर्भंग व्याति समृद्धि मिगता विषय का अनेक रकल इबूँ केसी वगैरह मोन मोन मुंह प्रचार की आदर गोष्ठी नमे सदर्भंग वेस्टर पंतन जनजाति सुरक्षा मंच आध्र्यन आदिलाबाद रामलीला मैदान निर्वहित सभा अध्यक्ष कोडप नगेश गारी अदे विधा जातीय उपाध्यक्ष मन एचके नागराव गारी अदे विधा महाराष्ट्र नीचे अच्छा मित्रुड़ किरण भीमराव गारी अदे विधा इंको मित्रुड़ मन दुर्वा मन यशवंत गारी अदे विधा सीडम भीमराव गारी अदे इधु सभामो अने अंटे वास्तव मन आदिलाबाद जिले ना मीडिया मित्र द्वारा इवा जन्नाराम नीचे आदिलाबाद वरकू 12 मंदी पास्टर्स कावडं जरिगिंदी मन आदिवासी जाति नुंची इप्पटि वरकु 1200 मंदी मत मार्पिडि चेयडं जरिगिंदी इदि केवलं इक्कडि नुंची जन्नाराम नुंची आदिलाबाद निर्मल वरके इंका जैनूर नुंची अटु मनं बोलेदु काबट्टि ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఉన్నది కూడా ఈ సందర్భంగా దాదలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతాంది ఇవాల మన ఆడ పిల్లల్ని ఇవాల మొత్తంగా మన ఆడ పిల్లకు ఉద్యోగం వచ్చింది అంటే మన ఆడ పిల్ల ఎవరైనా దాదా చనిపోయిండు అంటే దాన్ని ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా మత మార్పిడి చేయాలని దుర్మార్గులకు నేను ఒకటే వెచ్చరించడం జరుగుతోంది గతంలో మీరు ఏ విధంగా అయితే మా ఆడ పిల్లలను ఇబ్బంది పెడుతుండెనో గాదిగూడలో హెచ్చరించడం తర్వాత మారిపోవడం జరిగింది మళ్ళీ రామ్లీల మైదాన్ నుంచి ఆదివాసి బిడ్డగా నేను హెచ్చరించడం ఒకటే జరుగుతుంది పాస్టర్ 12 మంది కూడా మీరందరూ ఆదివాసులను ఏదైతే జరం వస్తే మీరు మీ దగ్గర వస్తే మీరు వాళ్ళకి తెలియకుండా పారాసెటమల్ ని చిన్నగా చేసి వాటర్ లో వేసి దేవుడు మిమ్మల్ని మనసు మంచిగా చేసిందని మోసం చేసి మా ఆదివాసి బిడ్డలను మీరు మత మార్పిడి చేస్తున్నారు ఇది మీరు పద్ధతి కాదు మార్చుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతాది ఎందుకంటే మీరు ఇవాల పారాసెటమల్ టాబ్లెట్ తెచ్చి మా అడే ఆడ బిడ్డలను మా సోదరులను మీరు ఈ విధంగా మత మార్పిడి చేపిస్తే రేపు రాబోయే రోజులలో మిమ్ములను బుల్లెట్లు దించే సమయం అంతది కాబట్టి అక్కడ దాకా రానియ్యొద్దని కూడా ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా ఎక్కమంది ఏదైనా చేయాలంటే కూడా అది ఆదివాసుల మీదనే ప్రయోగం చేస్తున్నారు దాదలందరూ కూడా ఆలోచించండి మీరు ఆలోచించకపోతే మనం ఇప్పటికే 76 ల వాళ్ళని కలిపినప్పుడు ఎంత అన్యాయం జరిగిందో
రేప మనకు వీర వలన కూడా దానికంటే ఎక్క ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దాదాలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇవాల దీని వలన ఉద్యోగాలు పోతున్నాయి మనం మన భూములు పోతున్నాయి ఇవాళ చాలా మంది మన అమ్మాయిలను ముస్లిం సోదరులు గాని క్రిస్టియన్ సోదరులు గాని పెళ్లిళ్లు చేసుకొని వాళ్ళ పేరు మీద ఏజెన్సీ ప్రాంతాలలో మన ఆడబిడ్డల మీద వాళ్ళకు పట్టాలు చేపించి ఇవాళ ఆదివాసులకు చెందకుండా ఈ విధంగా అన్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా ఇలాంటి విషయాలు వెంటనే మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇవాళ ఏదైనా ఒక అమ్మాయి మొగడుకు చనిపోయినా కూడా దాని ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్టి ఏ విధంగా అయినా దాని ఏదైతే మా ఆదివాసీ మహిళ పిల్ల దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతోటి దాన్ని మ్యారేజ్ చేసే వరకు దాన్ని మంచిగా చూస్తున్నారు మ్యారేజ్ చేసిన తర్వాత కేవలం దాని జీతం వరకే చూడడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ మహిళలను కూడా అక్కల చెల్లెలను కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి పాస్టర్లు పారాసెటమాల్ ఇచ్చే వాళ్ళు అదే రకంగా ముస్లిం సోదరులు మాయ మాటలు నమ్మి మీరు మోసపోవద్దు మోసపోతే బాగుండదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటి వరకే ఏదైతే ఆదివాసీ జాతి నుంచి ఎవరైతే మత మార్పిడి చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా నేనే వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది మాట్లాడతాను కాబట్టి దానికంటే ముందే మీరు తయారయ్యి వాపాస్ వస్తే మిమ్మల్ని ఏదైనా బొందలు లేకుండా ఏదైనా గుట్టల్లో తీసుకుపోయి బోడగుండు చేసుకొని డబ్బుతో స్వాగతం చేస్తాం కానీ తర్వాత మాత్రం ఎస్టీ జాబితా నుంచి పార్లమెంట్లో బిల్లు ఖచ్చితంగా పెట్టబోతున్నాం పెట్టదు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మళ్ళా వస్తామంటే అది కుదరదు కాబట్టి ఇప్పటికైనా ఒక ఆదివాసీ ఎంపీగా ఒక మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు వెంటనే ఆ మత మార్పి చేసుకొని ఆదివాసీలు జాతిలో కలవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే ఆదివాసుల గురించి అనేక సార్లు మాతో చర్చలు చేసినప్పుడు ఆదివాసీ బిడ్డలను బాగు చూసుకోవాలా ఆదివాసీ సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచనతోటి ఉన్నాడు అందుకే మన ఆదివాసీ బిడ్డను ఒక ఆదివాసీ బిడ్డను ఇవాళ ఏదైతే రాష్ట్రపతిగా చేయడం అంటే ఇది మామూలు విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది వారికి మనం ఎల్లప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనం రుణపడి ఉండాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఆదివాసులకు ఒకటో రెండో కేంద్ర మంత్రి పదవులు ఉంటుండే కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటి స్థానంలో మనల్ని గుర్తించి మనకు దాదాపుగా 8 కేంద్ర మంత్రులు ఇచ్చిండు అంటే ఇది మామూలు విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా దాదాపు సంబంధించి ఒకసారి ఆలోచించాలా ఆలోచించకపోతే చాలా అన్యాయానికి గురవుతాం మళ్ళీ ఆనాడు కొమరం భీము పోరాటం చేసిండు మళ్ళీ ఒక్కసారి ఎవరైతే రామ్జీ గోడు పోరాటం చేయడం జరిగింది దానికంటే ముందు వీర్సాముండ పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటం వలనే మనకు అన్నో కొన్ని ఏదైతే మన మనకు అన్ని ఎన్నో కొన్ని మనకు చట్టాలు పొందపరచడం జరిగింది వాటిని కూడా అణగదొక్కడానికి ఇవాళ ఈ విధంగా మత మార్పిడి ఇవాళ కొనసాగుతుంది కాబట్టి మరొక్కసారి ఉద్యమాలు చేయకుండా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఇవాళ దాదాపు ఇంకో విషయం మీరు ఆలోచించానా నేను పోడు వ్యవసాయంకి దిగితే అది కేవలం స్వయం బాబురావు ఎంపీ మంత్రు కాబట్టి గీసేరు మందిర్ సెల్వెత కేసీసీ మనోరు జరిగిన సందర్భంగా విహంతులు మీకు అనేక విషయాలు పేర్చారు మంత్రి ఊరాం కొస్టీనంతకు మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోయింది కాబట్టి మోసపోయే జరిగిన సందర్భంగా మీకు విజ్ఞప్తి గీసేరు మంత్రులు దాదాపు సందర్గి విహంతో ఇందులో సర్కార్ పత్తే పట్టా నడిచిందయో చాలా మంది పట్టా తీసేసారు కాబట్టి చాలా మందికి పట్టాలు ఇస్తలేదు కాబట్టి రాబోయే రోజులలో వర్షాకాలంలో మీకు అందరినీ కూడా
పోడు వేషం చేయకుండా అడ్డుకుంటారు కాబట్టి ఎవరైతే అడ్డుకుంటారో ఇన్ని రోజులు మీ మీద కేసు పెట్టినారు ఇవాళ స్వయం బాబురావు చెప్తున్నారు పోలీసులు అయితే పోలీసుల మీద కేసు పెట్టండి పారసులు అయితే పారసుల మీద పెట్టండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మీ ఎమ్మెల్యే స్వయం బాబురావు ఉన్నారు ఖచ్చితంగా మీకోసమే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇవాళ దాదాపు ఒకసారి ఆలోచించాలా ఖమ్మంలో ఏమైందంటే మన దాదలు తాగే నీళ్ళ ఫారెస్ట్ అధికారులు ఉచ్చబోస్తుండే మన దాదలు తాగే నీళ్ళ వాళ్ళు లాట్రిన్ చేస్తుండే అయినా భరించినా కూడా వాళ్ళు ఫారెస్టులు ఇబ్బంది పెడితే అలాంటి పరిస్థితిలో ఖమ్మంలో ఫారెస్ట్ అధికారిని కోసి పడేయడం జరిగింది కాబట్టి ఆదివాసీ దాదలు ఒకటి ఆలోచన